नमस्कार स्वागतम ना पेर उषा करोना निवारण चर्यल भागंगा तूर्पु गोदावरी जिल्ला पिटापुरम 19व वार्ड रतालपेट नंदु पिटापुरम एमएलए पेन्नम दोरबाबु मरियु गंडेपल्ली बाबी समक्षंलो प्रति इंटिकी पौष्टिक आहारं अंदजेशारु। ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి పౌష్టికాహారం పాలు గుట్లను ప్రతి ఇంటికి అందజేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల ప్రధాని పిలుపు మేరకు లాక్ డౌన్ విధించడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే మా వైఎస్ఆర్సీ పిషనలు ప్రజలకు అండగా నిలబడి సేవలు అందిస్తున్నామన్నారు। ఈ సందర్భంలో ఇంటికే పరిమితమైన తెలుగుదేశం నాయకులు విషప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ఎద్దేవా చేశారు। ప్రతిపక్ష నేత తన కొడుకుతో రాష్ట్రాన్ని విడిచి తెలంగాణ రాష్ట్రంలో తలదాచుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు। ప్రజలందరూ ఇల్లవద్దే ఉంటూ కరోనాను నివారణకు ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా గండేపల్లి బాబీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలందరికీ పౌష్టికాహారం అందించడం జరిగిందన్నారు। किराना सामान इपड़के धन्यवाद। लॉकडाउन कारण प्रति इबंध पड़ता वास्तव दाने तगट ये इबंध मैं वैएसआरसी संस्थल कावचु नायक अंदर सिकन कार्यकर्ता पार्टी आदेश चूसा तक विकरण शुद्धि यह करोना महमारी एपड़े वे लाकडौन इबंध पड़ता प्रजाकान अंदर मेमुनामने दिशा यह रोजना वैएसआर चीफ स्टेन चे कार्यक्रम ने पागन जो निजा और मंत्र हृदय तो वारे आर्थिक परस्थित साइना और सेवा दृक्पथ तो रोजना ముందుకొచ్చే చేసే కార్యక్రమాల్లో వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను। ఆ దిశగా వైఎస్ఆర్ పార్టీ మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు కరోనా మహమ్మారికి ఏ రకంగా మనం అడ్డుకోగలుగుతాం అనే దిశగా లక్ష చిట్లను తెప్పించి రాపిడ్ చిట్లను తెప్పించి టెస్టులు చేసే కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రంలో ప్రథమంగా ఎక్కడైనా సరే ఐడెంటిఫై చేయడానికి టెస్టుల ద్వారా ముందుకెళ్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తెకన శుద్ధిగా ఈ రాష్ట్ర అధికారులందరినీ కూడా మానిటరింగ్ చేస్తే అలాగే వైద్య బృందాన్ని మున్సిపల్ సిబ్బందిని అందరినీ కూడా మానిటరింగ్ చేస్తే అలాగే మా వైఎస్ఆర్సీ అందరినీ కూడా శాసనసభ్యులు కానీ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరినీ కూడా మానిటరింగ్ చేస్తే ఈ కరోనా మహమ్మారిని బారిన పడిన వరకు మీరు అండగా ఉండండి అనే దిశగా మా నాయకుడు వెళ్తూ ఉంటే ప్రతిపక్ష నాయకుడు హైదరాబాద్లో కూర్చుని మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేసే నీచ స్థితికి కరోనా మీద కూడా అతను అభినందించడం పోయి తిరిగి అతను హైదరాబాద్లో కూర్చుని వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ పార్టీకి కానీ ఒక దిశానిర్దేశం లేకుండా ఈ రోజున ఆయన చేసే 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజానీకానికి రుణపడి ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ రోజున కరోనా మహమ్మారి తలా విజృంభిస్తూ ఉంటే రాష్ట్ర ప్రజానికం అంతా అల్లల్లాడిపోతూ ఉంటే ఇతను పక్క రాష్ట్రంలోకి వెళ్ళి తలదాచుకునే నీచ స్థితికి దేవజారేడు తిరిగి మాట్లాడే దిశగా ఈరోజు నిన్న ఇప్పుడు బహిరంగం రాయక ప్రజలకు రాదు అసలు అర్హత ఉందా నీకని చెప్పి తెలియజేస్తాను। అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి తలదాచుకుని మీ ప్రాణాలకు గుప్పిట్లో పెట్టుకుని నిలబడి ఇక్కడ మా నాయకుడు నిరంతరం చేయటమే కాకుండా మా వైఎస్ఆర్సీని అందరినీ కూడా ప్రాణాలకు తెగించి ఈ రోజున నిరంతరం ప్రజాసేవలో ఉన్నారు మా శ్రేణులంతా కూడా ఆ దిశగా మా నాయకుడు ఉంటే నువ్వు మీ పార్టీ సిద్ధాంతాలు ఏమైపోయినాయి అని చెప్పి తెలియజేస్తా। పిఠాపురం మున్సిపాలిటీ 19వ వార్డులో రాతాలపేట ప్రాంతంలో మాజీ కౌన్సిలర్ పచ్చిమిళ్ళ జ్యోతి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వార్డులోని ఇంటింటికి పౌష్టికాహారం ఈ కరోనా విపత్కర సమయంలో ప్రజలకి పౌష్టికాహారం అందించాలనే సదుద్దేశంతో కోడిగుడ్లు పాలు ఇంటింటికి పచ్చిమళ్ళ జ్యోతి గారు అప్పలరాజు గారు ఆధ్వర్యంలో పంచడం జరుగుతూ ఉంది। ఈ కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి శాసనసభ్యులు పెండెం దొరబాబు గారి చేతుల మీదుగా వారి ఆదేశాల మేరకు
వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశించారో ప్రజల్ని ఆదుకోండి, ప్రజల కష్టాల్లో ఈ సమయంలో మన పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా వారికి చేదోడుగా ఉండి ఈ కరోనా మహమ్మారిని పారద్రోయే వరకు అండగా ఉండాలని ఆయన పిలుపునివ్వడం, ఆ పిలుపును అందుకుని ఈరోజు పిఠాపురం పట్టణంలోని అనేక వార్డుల్లో నిన్న 16వ వార్డులో కూడా కాయ పళ్ళు అందజేయడం జరిగింది. అక్కడ నాయకులు అలాగే ప్రతి వార్డులోనూ కూడా ప్రజలకి తమ వంతు సాయంగా ఏదోటి పంచిపెడుతూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మా పార్టీ కార్యకర్తలు శ్రేణులు అందరూ కూడా ఈ కరోనా పెళ్ళే వరకు, ఈ కరోనాను పూర్తిగా పారద్రోలే వరకు ప్రజలకు అండగా ఉంటామని, ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆదేశాలను అనుసరిస్తూ ప్రజలందరూ కూడా వారు ఏమైతే నిబంధనలు పెట్టారో ఆ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, దయచేసి అత్యవసరం అయితే తప్ప ఇళ్లలోంచి ఎవరో కూడా బయటకు రావద్దు, బయటకు వస్తే కంపల్సరీగా మాస్కులు ధరించండి, ఇది కేవలం మన ఆరోగ్యం కోసమే, ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు. ప్రజలు ఈ సమయంలో కొన్నాళ్ల పాటు ఈ నిబంధనలన్నీ పాటిస్తే మనం పూర్తి ఆరోగ్యంగా భవిష్యత్తులో మెలగలుగుతాం. ఈ తద్వారా ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అడిగిన వారందరికీ కూడా పరీక్షలు చేస్తూ తగినన్ని కిట్లు తెప్పించి రాష్ట్రం ఈరోజు దేశంలోనే ప్రథమ స్థానంలో అత్యధిక పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా నిలబడి ఉంది. ఎవరికైనా సరే దగ్గు కానీ, ఏదైనా జ్వరం కానీ, జలుబు కానీ, ఎటువంటి అనుమానంలో సరే ఒక 104 కాల్ చేస్తే వాళ్ళు వచ్చి శాంపిల్ తీసుకుని టెస్ట్ చేస్తారు. అటువంటి ఏర్పాటు ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా వాలంటీర్లు కూడా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మేధస్సు నుంచి పుట్టిందో ఈ వాలంటీర్ వ్యవస్థ, ఆ వాలంటీర్లు కూడా ఈరోజు ఇంటింటికి తిరుగుతూ ఈ రాష్ట్రంలో వారు చాలా సేవ చేస్తూ ఉన్నారు. ఆ వారి వాలంటీర్ల సేవల వల్లే మనం ఈరోజు చాలా ధైర్యంగా ఉండగలుగుతూ ఉన్నాం. మిగిలిన రాష్ట్రాల కంటే మనం చాలా ముందున్నాం ఈ కరోనాను పరాలడంలో. ప్రజలంతా కూడా ప్రభుత్వానికి ఇదే విధంగా సహకారం చేస్తూ ఈ కరోనాని, ఈ మహమ్మారిని వీలైనంత తొందరగా పారదోలే వరకు ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, మేము ఇతరులకు షేర్ చేయండి.